ఇందులో ఒక అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకాన్ని ఈయన చెప్తారు. ఇప్పుడు మొదటి అవతం ఉంటుంది, ఇలాగ మూడు సార్లు జరుగుతాయి. ఆయన ఇంకో రెండు సార్లు అడిగే అవకాశం ఉంది. అడగడం స్వామి ఏమి ఏమి చెప్పొద్దు, మీరు ప్రశ్న డైరెక్ట్ అడిగింది.
పక్కనే ఉన్నారు కానీ అవతారు అక్కడ చదువుతాడు
Idam shariram kaunteya kshetram ityabhidhiyate etadyome kita prabhuh kshetrajna iti tatvidah kshetrajna chapi mam vidhi sarva kshetreshu bharata kshetra kshetrajna yojnanam yatajnanam matam mama tat kshetram yaccha yavruccha yadvikari yatashchaya satayoyat prabhashcha tat samasena meshrunu ऋषिभिर्बहुभावीतं चक्रोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव देवमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि रसैकञ्च पञ्चचेन्द्रियगोचराः इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतनाभृतिः Kulakrama sanatana
Yang disamain yang disuruh
Jadi ini deh, karena beda orang Mai potar kan, sehingga harus naik. Brahma cipta itu
ఇంటిని చెప్పినటువంటి మనకే వినకపోతే మనకి వినిపించలేదు అనే విషయాన్ని దాన్ని తమ కూడా వినిపించలేదు అనే బాబుని చెప్పింది దానివల్ల బ్రహ్మచర్యం. ఇది పదవ అధ్యాయంలో 23వ శ్లోకం నుండి చెప్తున్నాను చూడండి. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషు యక్ష రక్షసః వసూనాం పావకశ్చాస్మి నేరు శ్రీహరినామః పురోధసాం చ ముఖ్యమాం విద్ధి పార్థ బృహస్పతి సేనానీనాం అహం స్కందస్సరసామస్మి సాగరః మహర్షీణాం భృగుడాంగినాం ఏకపక్ష యజ్ఞానాం చ వైభవోస్మి స్థావరాణాం హిమాలయ అశ్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చ ప్రరథ సిద్ధానాం కపిలో మునిః ఉచ్చైః శ్రవ సమశ్వానాం విద్ధి మామ అమృతోద్భవ ఐరావత గజేంద్రాణాం నరాణాం చ నరాధిపతిః. చెప్పండి నాలుగవ పాదం నాలుగవ అధ్యాయం
ఎంత కష్టమో చూడండి. అధ్యాయం చెప్తున్నారు, శ్లోక సంఖ్య చెప్తున్నారు, పాద సంఖ్య చెప్తున్నారు, అక్షరం చెప్తున్నారు, అది ఏంటి అని అడుగుతున్నారు. అది చెప్తారు విజయంలో మీ ఇప్పుడు రెండవ ఆరోపణ కూడా అయిపోయింది. ఒక నిమిషం, రెండవ ఆరోపణ కూడా అయిపోయింది. మనం ఆరోపణ ఒకసారి ఏమి అర్థమవుతున్నాం కదా, మరి ఒకసారి రెండవ ఆరోపణకి ఎందుకు భయం అని ఎదురు
ఎదురుగా ఉండి నిలబడతారు. అది మనం గ్రహించాలి. చక్కటి శ్లోకం, చాలా బాగుంది. చాలా మందికి ఈ శ్లోకం ఎక్కువగా సినిమాలో టీవీ సీరియల్లో ఈ బీజిఎం వాడేశారు. దీని భావం చాలా మంది తెలియదు. మీరు ఈ రోజు ఇంతమంది భావం కూడా చాలా బాగా వివరించారు. ఎస్తత్వకి రెండవ అక్షరం ద్వే, ద్వేషంలో ద్వే, అటో ద్వేషం ఇటో ద్వేషం, అటు ద్వేషం ఇటు వైరం. అధ్యక్ష గారు, నాకు అమ్మసారి వచ్చిన నాకు ఈయన ఊడవలతో ప్రేక్షకులకు ఇచ్చే స్వాగతం ఇస్తున్నాను. మీరు ఇవ్వచ్చు, మీరు మీకు ఇచ్చిన శాలు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. మాట ఆ
Kesan yang di
Ma,
Ini adalah